నమస్తే వెల్కమ్ టు మ్యాప్ టీవీ ఈ రోజు మన అతిథులు మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కొప్పు నరేష్ కుమార్ గారు నమస్కారం నమస్కారం మా ప్రేక్షకుల కొరకు మీ గురించి ఒక్కసారి పరిచయం చేసుకోండి నా పేరు కొప్పు నరేష్ కుమార్ అండి నేను ఖమ్మంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో 1998 నుంచి 2001 వరకు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను 2001 నుంచి 2013 వరకు ప్రెసిడెంట్ గా ఉన్నాను మళ్ళీ 2016 నుంచి 19 వరకు ప్రెసిడెంట్ గా ఉన్నాను ఇప్పుడు 19 నుంచి Honorable President Guntunanu, Alaga Credai Kamam, Chapter Ki President Guntunanu. Namaskar. Asal in the Chamber of Commerce, Chamber of Commerce started 1939 lo actually Chamber of Commerce airport Jesserandi, Ummadi Andhra Pradesh Kantemundu, one day actual Japalante, Independence Kantemundu airport Chesnat, Chamber of Commerce, Nizam government. Apatlo complete Kamamlone first airport Gisero, Arozo Irway in the Irwayo Command Sabiltuti, Chamber of Commerce, Arozo Vyapar was Vyapar Sulki, Yetwanti government and Chetwanti Bandurakuno Undatangosum, Dani Samanway and Chetangosum, Kamamlo Association Undaliani, Ma Pedal Purikul Bavinchi, Yok Association Airport Gisero. Is the airport Jis in the Mutum Telangana, Wapuruna 20 Parisitilo, first Chamber of Commerce, Kamamlo Airport Gisero. 1939 లో ఓకే అంటే మీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో చాలా ఏళ్ల నుంచి ఉంటున్నారు అసలు మీరు ప్రధానంగా ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అసలు ఆ సమస్యలు మీరు ఎట్లా అధిగమించారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏంటంటే నిత్యం కూడా అక్కడ రైతుల తోటి వ్యాపారస్తుల తోటి నడుస్తుంటదండి అది మొత్తం టోటల్ గా ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కంటే చాలా పెద్దది ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 జిల్లాల నుంచి నల్గొండ జిల్లా గానిండి ఖమ్మం జిల్లా గానిండి ఇటు వరంగల్ జిల్లా గానిండి ఇవన్నీ కూడా పంట సర్కులన్నీ కూడా మన దగ్గరికి వస్తుంటాయి ఈ వచ్చినప్పుడు రేట్లు ఫ్లక్చుయేషన్ ఉన్నప్పుడు మామూలుగా రైతుల దగ్గర కొద్దిగా అలజడి కావటం ఆ టైంలో కొద్దిగా చిన్న చికాకులు డిస్టర్బెన్సెస్ కావటం బాగా జరుగుతుంటాయి అటువంటి పరిస్థితుల్లో మేము డిస్ట్రిక్ట్ ఆఫీషియల్స్ అందరితో కూడా మాట్లాడుతూ వాటిని ఇక్కడ కూడా గొడవ కాకుండా మాక్సిమం క్లియర్ చేసేటటువంటి పరిస్థితి చూస్తాం అంటే మీరు ప్రధానంగా ఎదుర్కొన్న మీకు గుర్తుండిపోయే సమస్యలు ఏమైనా ఉన్నాయా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అంటే మేము యాక్చువల్ చెప్పాలంటే మొన్న రీసెంట్ గా 2017 లో మిర్చి విషయంలో చాలా పెద్ద సమస్య వచ్చిందండి మొత్తం మార్కెట్ మొత్తం త్రోట్ తెలంగాణ స్టేట్ లోనే ఖమ్మంలో మిర్చి మార్కెట్ మీద చాలా పెద్ద గొడవ అయింది దాని మీద మొత్తం తగలబెట్టారు మిర్చి అప్పుడు మనము చాలా మనకి గుర్తుండిపోయే సమస్య అది వాస్తవంగా చెప్పాలంటే అది మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి చాలా చక్కగా డీల్ చేయడం జరిగింది దాన్ని ఇమిడియట్ గా సాల్వ్ చేసేసి మళ్ళీ అటువంటి సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా చూసాం అసలు ఆ సమస్యకి ప్రధాన కారణం ఏంటంటే ప్రధాన కారణం అంటే ఒకటేనండి దీంట్లో ఎరైవల్స్ వచ్చినప్పుడు జనరల్ గా ఏంటంటే మార్కెట్ కొద్దిగా తగ్గుతుంటది సర్కులు మార్కెట్ కి ఎరైవల్స్ వస్తున్నప్పుడు ఆ తగ్గినప్పుడు ఏమవుతుందంటే అండి ఎవరో ఒకళ్ళు దాన్ని చిన్న గ్రో చేసి క్రియేట్ చేద్దామని చెప్పి చూస్తుంటారు ఆ చూసే క్రమంలో ఆటోమేటిక్ గా పాపం ఏమీ తెలియని అమాయక రైతులు వాటిని ఫాలో చేసి ఆ గ్రో కావడానికి కారణమవుతుందండి ఇప్పుడు అమాయక రైతులు అంటున్నారు కాబట్టి ఇంకొక మిర్చి చూసుకుంటే మధ్యలో ఉన్న అంటే రైతుకు అందాల్సిన ప్రతిఫలం కంటే మధ్యలో దళారులు బాగా మింగేయడం జరుగుతుంది ఇటువంటి సమస్యలపై ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎటువంటి దృష్టి పెడతారు అంటే యాక్చువల్గా చెప్పాలంటే మార్కెట్లో ఇక్కడ కమిషన్ వ్యవస్థ ఉందండి దళారులు కాదండి వాళ్ళు ఒక కమిషన్ వ్యవస్థ అంటే అది రైతుకి ఇష్టమైతే తప్ప ఆ సరుకు అమ్మకం జరగదండి రైతు ఇష్టపడి అమ్ముతేనే అతను అమ్మకం చేస్తాడు ఓపెన్ మార్కెట్ సీక్రెట్ ఏమి ఉండదండి దీంట్లో క్లియర్ అది దాంట్లో అయితే సరుకు కాటాకి వెళ్ళేటప్పుడు కూడా ఆ రైతుకి ఇష్టం లేదనుకోండి దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు రైతుకి హక్కు ఉంది కానీ రైతుకి నష్టం జరగట్లేదంటారా రైతుకి మ్యాక్సిమం నష్టం జరగకుండా చూడటం కోసమే కమిషన్ ధర అనే వ్యవస్థ ఉందండి ఇక్కడ వాళ్ళే ఇక్కడ మెయిన్ కీలకం ఖమ్మంలో ఒక 600 కమిషన్ ఏజెంట్స్ ఉంటారు వీళ్ళు ఏంటంటే రైతుకి ధర రాబట్టే విషయంలో మ్యాక్సిమం చేస్తారు ఎందుకంటే ప్రతి వాళ్ళు చెప్తారు కానండి రైతుల నష్టం అంటే అది సీజన్ టైంలో జనరల్గా ఏమవుతుందంటే ఎరైవల్స్ టైంలో మార్కెట్ డౌన్ అవుతుంది అది కామన్ కానీ ఆ డౌన్ అయ్యేటటువంటి మార్కెట్ని వాళ్ళు ఆసరా తీసుకొని కొంత ప్రతిపక్షాలు కానివ్వండి పొలిటికల్ పార్టీస్ కానివ్వండి కొద్దిగా దాన్ని చికాకు చేయాలని చూస్తుంటాయి సరే ఈ దళారీ వ్యవస్థ వల్ల రైతులకి నష్టమా లాభమా దళారీ వ్యవస్థ అంటే మీరు అన్న రెండు ఉంటాయండి దళారీ వ్యవస్థ అంటే కమిషన్ ఏజెంట్ అని దళారీ వ్యవస్థ అన్నాం ఓన్లీ బ్రోకరేజ్ వ్యవస్థను దళారీ వ్యవస్థ అంటాం కానీ బ్రోకరేజ్ అనేది మార్కెట్ యార్డ్లో లేదండి మార్కెట్ యార్డ్లో అమ్మి కమిషన్ వ్యవస్థ ఉంది కాబట్టి దళారీ వ్యవస్థ లేదు అది ఇక్కడ ఓకే 1990 నుండి 2000 వరకు ఉన్న వ్యాపారాలు ఎలా ఉన్నాయి అదేవిధంగా 2001 నుండి 2020 వరకు వ్యాపార వ్యవస్థలో వచ్చిన మార్పులు ఏమి? అంటే 90 నుంచి 2000 వరకు ఏంటంటే అండి, వ్యాపారాలు ప్రతి సంవత్సరము కంటిన్యూషన్ మంచిగా ఉంటాయని కూడా చెప్పలేము. ఇప్పుడు కూడా ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్స్ బాగా నడుస్తుంటాయి, ఫ్లక్చుయేషను. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం సమ్ అవర్ బెటర్. ఇప్పుడు ఏంటంటే 2000 తర్వాత ప్రొడక్షన్స్ కూడా బాగా పెరిగినాయి, ఇండస్ట్రీస్ కూడా కొంత పెంచుకోవడం జరిగింది. ఇక్కడ అంతకుముందు జిన్నింగ్స్ లేవు. ఇవాళ టోటల్గా ఖమ్మంలో ఒక 10 జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. ఇలా ఎంత కాటన్ వచ్చినా కానీ కొనేటటువంటి పరిస్థితి ఇలా ఖమ్మంలో ట్రేడర్స్కి ఉంది. అలా కొంత ఇండస్ట్రీ వ్యవస్థ కొంత పెరిగిందండి. దానివల్ల ఏంటంటే రైతులు కూడా క్రాప్స్ ఎక్కువ వేస్తున్నారు ఈసారి. ఇప్పుడు ఈ 2000 సంవత్సరం తర్వాత నుంచి మన కాటన్ క్రాప్ చాలా బాగా వస్తుంది. దానివల్ల ఇండస్ట్రీ పెంచుతుంటూ దానివల్ల ఇక్కడ ఎక్కువ కూడా రైతులు సఫర్ కావట్లేదు. మెయిన్గా మీకు అసలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ వల్ల ప్రధానంగా ప్రయోజనం పొందుతుంది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ వల్ల ప్రయోజనం అంటే సార్, ఇటు వ్యాపార వర్గాలు పొందుతాయి, పెట్టింది వ్యాపార వస్తువుల కోసం యాక్చువల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. కానీ మేము అటు రైతు అగ్రికల్చర్ మార్కెట్ వ్యవస్థ మనకి ఛాంబర్లో మెయిన్ ఉంది కాబట్టి మేము దాన్ని కూడా మా ఛాంబర్ దృష్టిలోనే చూస్తుంటాం. ఇప్పుడు ఎందుకంటే ఏదైనా మార్కెట్ కంప్లీట్గా పడిపోయింది అనుకోండి, సపోజ్ ఇలా చాలా సడన్గా ఒక 100 రూపాయలు పడిపోయింది వరంగల్లో. కానీ ఖమ్మంలో ఏం చేస్తారంటే అధికారులు అందరు కలిసి కూర్చొని ఇక్కడ గొడవ అవుతుంది, ఇది కాదు, ఇవాళ ఒక్కరోజు మీరు ఏదైనా చేయండి, ఓ 50 రూపాయల కంటే తగ్గించుకోనండి, అంతే ఓ 50 రూపాయలు మీరు నష్టపోయి కొనండి అంటే కూడా మనం దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం. మనం కూడా దాన్ని ఏం చేస్తున్నామంటే సరే ఒక్కరోజు కోసం ఎందుకు మనము ఇక్కడ గొడవ కాకుండా ఉండాలి అనేటటువంటి దృష్టితో మేము అలా చేస్తూ వ్యాపారస్తులు రైతులను కూడా కలుపుకుంటూ పోతున్నామండి. మేము రైతుల ప్రయోజనాల దృష్ట్యా భవిష్యత్తులో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏమైనా కార్యక్రమాలపై ఎటువంటి ఏమైనా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మీద దృష్టి సారించే అవకాశం ఉంది? రైతుల ప్రయోజనాల మీద మనం దృష్టి సారించాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదండి. వాస్తవంగా చెప్పాలంటే ఛాంబర్లో పొలిటికల్ పార్టీస్ ఏదైతే రూలింగ్ పార్టీ ఉంటుందో ఆ రూలింగ్ పార్టీ చేస్తుంది. ఖమ్మంలో కాకపోతే ఏంటంటే ఏ క్రాప్ అయినా ఇక్కడ మనం కొంటున్నాము, టోటల్గా 100% ప్రొడక్షన్ మొత్తం కొంటున్నాము అంటే అది రైతులకు మేము మేలు చేసినట్టండి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ద్వారా. దట్ ఈస్ క్లియర్, ఎక్కడికి రైతు పోకర్లేయాల. ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీద ఏమైనా రాజకీయ ఒత్తిళ్ళు ఏమైనా ఉన్నాయా? రాజకీయ ఒత్తిళ్ళు అంటే అసలు ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈయన అటానమస్ బాడీలాగా ఉంటాం సార్. యాక్చువల్ చెప్పాలంటే మా ఛాంబర్లో అన్ని రకాల పొలిటికల్ పార్టీస్ పర్సన్స్ ఉంటారు కాబట్టి మేము ఎప్పుడు కూడా ఛాంబర్ని ఒక పొలిటికల్ పార్టీగా తీసుకురాము. కాకపోతే పరిస్థితులను బట్టి ఇప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అంతా టీఆర్ఎస్ మయమైపోయేటప్పుడు కొంత టీఆర్ఎస్ భావనలో ఎక్కువ ఉన్నారు. కానీ యాక్చువల్గా ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాత్రం నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్. ఓకే, ఇప్పుడు ఖమ్మంలో ఉన్న వాళ్ళందరూ చిన్న చిన్న వ్యాపారస్తులు, ఇప్పుడు వచ్చే మల్టీనేషనల్ కంపెనీలతో ఈ చిన్న చిన్న వ్యాపారస్తులు ఎట్లా ఎదుర్కోగలరు? కానీ చాలా కష్టం సార్, వాస్తవం అది మాత్రం. యాక్చువల్గా ఇది గవర్నమెంట్ ఏంటంటే అండి, ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోద్దండి. ఈ కార్పొరేట్ కంపెనీలని మొత్తం కూడా తీసుకొని వస్తే ఇవాళ ఇవాళ ఖమ్మం ఒక్కటే ఉందనుకోండి, సపోజ్ ఈ ఖమ్మంలో చిన్న చిన్న ట్రేడింగ్ పెట్టుకొని వ్యాపారం చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ లైఫ్హుడ్ నడుస్తున్నటువంటి ఫ్యామిలీస్ కొన్ని వేలు ఉంటాయండి. అటువంటి వాళ్ళందరికీ కొద్దిగా నష్టం జరుగుతుందండి, డెఫినెట్గా జరుగుతుంది దాంట్లో. కానీ మేము అది ఆ కార్పొరేట్ సెక్టార్స్ని గవర్నమెంటే ప్రోత్సహిస్తుంది, అటు సెంట్రల్ గవర్నమెంట్ అంతే ఉంది, ఇటు స్టేట్ గవర్నమెంట్ అంతే ఉంది. కాబట్టి మేము వాటిని ఏం చేయలేక మా వాళ్ళని పాపం కొంత నష్టపరుస్తున్నాం క్లియర్గా చెప్పాలంటే. కాకపోతే ఏంటంటే మేము ఇంకా టోటల్గా దెబ్బతినే స్థాయికి రాకపోవచ్చు కానండి, కానీ దానివల్ల మాత్రం చాలా దెబ్బతిన్నదండి ఖమ్మం. ఇలా కార్పొరేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత డెఫినెట్గా మార్పుడితే ఉంటుందండి. అటు ఇటు మీరు 12 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల వరకు అధ్యక్షుడిగా ఉన్నారు అంటే మీరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు ఏమైనా ఉన్నాయా? విప్లవాత్మక మార్పులు అంటేనండి, మేము ఇప్పుడు లారీ అసోసియేషన్ ఉంటుందండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు వన్ వేగా పోతుంటారు, వాళ్ళ అసోసియేషన్ రూల్స్ ప్రకారంగా పోవాలని. అట్లా మేము దాన్ని చాలాసార్లు ఫేస్ చేసి దానికి ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక వయా మీడియా కూర్చునే పద్ధతిలోనే ఒక అగ్రిమెంట్స్ చేసాం. అంతే తప్ప వాళ్ళు సింగిల్గా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పెట్టుకుంటే ఏ అసోసియేషన్ అయినా ఛాంబర్ తోటి కావాల్సిందే తప్ప, టైప్ కావాల్సిందే తప్ప, వితౌట్ ఛాంబర్ పర్మిషన్ వాళ్ళంతటా వాళ్ళుగా ఎటువంటి పనులు చేసుకోకుండా మాత్రం మేము ఆర్గనైజ్ చేయగలిగాం. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైనా పథకం విడుదల చేస్తే అది అట్టడుగున వర్గాలు ఖచ్చితంగా చేరాలంటారు. ఇప్పుడు ఛాంబర్ ఆఫ్ కామర్స్ని ఉపయోగించుకోవడంలో చిరుచిరు వ్యాపారాలు అన్న చిరు వ్యాపారులు ఉంటారు కదా సార్, ప్రతి విషయం అందరికీ తెలియాల్సిన అవసరం ఉండదు. చిరు వ్యాపారులు విప్లవం చెందుతున్నారు, సరిగ్గా ఉపయోగించుకోవట్లేదని అంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్లో చిరు వ్యాపారాలు ఉండరు సార్. అసలు వాస్తవంగా ఏంటంటే వీళ్ళకి ఒక లైసెన్స్ హోల్డర్సే మన ఛాంబర్లో మెంబర్స్ ఉంటారు. కాకపోతే చిరు వ్యాపారులు మన ఛాంబర్ని ఏమి ఉపయోగించుకోగలిగే పరిస్థితి అయితే లేదు. కాకపోతే వాళ్ళకేంటంటే ఎప్పుడన్నా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం మేమేం చేస్తామంటే, వాళ్ళు మా దగ్గరికి వస్తే మాత్రం మన కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి మాత్రం వాళ్ళని తీసుకుపోయి కూర్చోబెట్టి వాళ్ళ గోషంతో అయితే చెప్పడానికి మేము ఉపయోగపడుతున్నాం వాళ్ళకి. ఇప్పుడు వరకు ప్రజెంట్ ఉపయోగించుకుంటున్న వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోవట్లేదని దాని ధోరణి ఉందా? ఎవరైతే ఉపయోగించుకోవాలో వాళ్ళు సరిగ్గా ఉపయోగించుకోవట్లేదు ఛాంబర్ ఆఫ్ కామర్స్ని అని కూడా ఏం లేదు సార్. వాస్తవంగా చెప్పాలంటే అందరూ కూడా మ్యాక్సిమం ఉపయోగించుకుంటారు. అంటే చిన్న చిన్న వ్యాపారస్తులు రారండి పాపం. సార్, ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ గురించి మీరేమనుకుంటున్నారు? ఎల్ఆర్ఎస్ అనేది ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే దారుణమైనటువంటి పరిస్థితిలో ప్రవేశపెట్టింది. ఇది దీని మీద కరెక్ట్గా ఈ జియో మీద గైడ్లైన్స్ 100% క్లియర్గా రాలేదు ఇప్పుడు వరకు అయితే. కానీ ఇప్పుడు వరకు వాళ్ళు చెప్తున్న వాటి ప్రకారంగా చూస్తే మాత్రము ఏ ఒక్కడు కూడా మిగలడండి. ఇవాళ మీరు ఒక 50 సంవత్సరాల క్రితం మీరు ఒక ఇల్లు కట్టుకున్నారనుకోండి, 50 సంవత్సరాల క్రితం మీ ఇంటికి మీకు పర్మిషన్ ఉండదు ఇవాళ. ఎందుకంటే ఆ పర్మిషన్ కాగితం మీరు 50 సంవత్సరాలు దాయలేరు. కానీ ఇవాళ ఆ పర్మిషన్ కాగితం లేకపోతే రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితి లేదు. ఇది గవర్నమెంట్ కూడా చాలా లాస్. కానీ గవర్నమెంట్కి ఎవరు సలహా ఇచ్చారో కానీ అది చాలా బ్యాడ్. గవర్నమెంట్ మాత్రం దీని మీద రీకన్సిల్ అవుతుందని అయితే మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా దీంట్లో చాలా మార్పులు జరగాల్సినటువంటి అవసరం అయితే ఉందండి ఎల్ఆర్ఎస్ విషయం. ఈ కరోనా కోవిడ్ సమయంలో అటు ఇటు వ్యాపార లావాదేవీలు చాలా వరకు దెబ్బతిన్నాయని మీరు అనుకుంటున్నారా? ఇండియాలో అయినా కానీ ఇవన్నీ ఓపెన్ చేసేసింది గవర్నమెంట్. ఏంటి అంటే వాళ్ళ రెవెన్యూ, కానీ పబ్లిక్ని పట్టించుకునే పరిస్థితిలో ఈ గవర్నమెంట్లు అటు సెంట్రల్ కానివ్వండి స్టేట్ కానివ్వండి ఎవరు పట్టించుకోకుండా ఆఖరికి పబ్లిక్ని దారికి వదిలేసినారేమో అనిపించిందండి. సరే, అటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యాపారాల గురించి పట్టించుకోవడం, వ్యాపారస్తుల గురించి పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. మీరు ప్రధానంగా మీ ఆ రెండు ప్రభుత్వాలు మీరేం డిమాండ్ చేస్తున్నారు? ఒకటి, ఇప్పటికైనా సరే అండి ఈ కోవిడ్ ఎఫెక్ట్ నుంచి పబ్లిక్ని కాపాడాల్సినటువంటి బాధ్యత వాళ్ళని ఓటేసి గెలిపించుకున్నటువంటి వాళ్ళది, ప్రభుత్వాలది. కాబట్టి డెఫినెట్గా ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఫస్ట్లో చూడండి, మీరు చూసే ఉంటారు, ఫస్ట్లో ఎవరైనా ఒక బజార్లో ఒక మనిషికి కరోనా వచ్చింది అంటే ఆ బజార్ మొత్తం రెడ్ జోన్ చేసి ఆ బజార్లోకి ఎవరిని పోనీయకుండా మొత్తం బ్యారికేడ్లు పెట్టి మొత్తం చుట్టుపక్కల వాళ్ళందరినీ తీసుకుపోయి టెస్టులు చేశారు. ఇవాళ అసలు మీరు పోతేనే టెస్టులు చేసే పరిస్థితి లేదు. ఇలా మనం పోతే కూడా టెస్ట్ చేసే పరిస్థితి లేదు ఇలా వాస్తవంగా. వచ్చినా కానీ మీరు పోయి హోమ్ క్వారంటైన్లో ఉండండి అంటున్నారు. వాళ్ళు చచ్చిపోతున్నారు పాపం. ఆ పరిస్థితిలో ఉంది కాబట్టి గవర్నమెంట్ ఇప్పుడు పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే అసలు ఈ కోవిడ్ పేషెంట్స్ని మొత్తం కూడా గవర్నమెంట్ ఆదుకోవాలి సార్. వాస్తవంగా ఈ మెడికల్ బిల్స్ ఇవన్నీ నార్మల్ పొజిషను. ఇవాళ ఏ వ్యాపారస్తుడు పాపం కోవిడ్ వచ్చి అటాక్ అయిపోతే 10 లక్షల రూపాయలు మినిమం అండి బిల్లు. ఏంటి అంటే వాడికి ఆక్సిజన్ లెవెల్ పెట్టారు అంటే మాత్రం 10 లక్షల నుంచి 20 లక్షలు ఆ పరిస్థితిలో ఉంది. కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే దాని మీద నియంత్రణ చేయాలి, లేదా మొత్తం ఆరోగ్యశ్రీలో చేసి కోవిడ్ వచ్చినా కానీ ఆరోగ్యశ్రీలో మొత్తం కూడా ఫ్రీగా చేసేటటువంటి పరిస్థితి చేయాలి తప్ప ఇవాళ గవర్నమెంట్ పబ్లిక్ ఏం చేయలేకపోతుంది, హెల్ప్ చేయట్లా. పబ్లిక్ని తిరగమంటుంది. ఎందుకు అంటే వాళ్ళకి రెవెన్యూ కావడం కోసం. మరి ఇట్లా పబ్లిక్ తిరుగుతున్నప్పుడు, పబ్లిక్కి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళని డెఫినెట్గా రక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. వాళ్ళు ఇమీడియట్ వాళ్ళు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కానివ్వండి ఏదైనా సరే మొత్తం ఆరోగ్యశ్రీలో చేర్చి కోవిడ్ పేషెంట్స్ అందరినీ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేసేటటువంటి పరిస్థితి రావాలని నేను డిమాండ్ చేస్తున్నాను సార్. ఓకే, ప్రధానంగా సార్ అంటే ఒక ఏదైనా ఒక వస్తువు గాని ఏదైనా సపోజ్ ఒక టమాటాలు గాని ఏదైనా చూసుకోండి అంటే మీరు వ్యాపార లావాదేవీల గురించి చాలా ఏళ్ళుగా గమనిస్తున్నారు కాబట్టి ఒక రైతు దగ్గర ఉన్నప్పుడు కేజీ టమాటా 10 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది ఆటోమేటిక్గా ఎప్పుడైతే రైతు దగ్గర ఉన్నది ఆ టమాటా 50 రూపాయలు అంటే ఈ యొక్క దీని మీద మీ అభిప్రాయం అంటే ఇది ఒక్కటే సార్ దీంట్లో అదే ఫార్మర్ అంటే రైతు దగ్గరికి వచ్చినప్పటికి రైతు దగ్గరికి పోయి పల్లెటూరులో ఆ విలేజ్లో పోయి కొనుక్కోవాలంటే ఆ టమాటా పండించి కొన్ని చోట్ల పండుతుంది ఆ నుంచి ట్రాన్స్పోర్టేషన్ రావాలి అంటే విపరీతమైనటువంటి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పెరిగినాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో అది 2 రోజులు ఉంటే ఖరాబ్ అయిపోతాయి 50% ఖరాబ్ అయిపోతాయి ఈ ఖరాబ్ అయ్యేన్నిటి మీద ఆటోమేటిక్గా సరుకు లేదు అనేటప్పటికీ డిమాండ్ పెరుగుతుంది సార్ ఈ పంటను కాదు సార్ ఏదైనా సరే పంట అయినా కూడా రైతు దగ్గర ఉన్నప్పుడు 10 రూపాయలు ఉంటుంది ఒక రైతు చేతి నుంచి దగ్గర మిర్చి అయినా చూసుకోండి రైతు దగ్గర ఉన్నప్పుడు 9,000 13,000 ఉంటుంది ఈరోజు చూస్తే 18,000 20,000 అంటే ఈ వ్యత్యాసం ఎందుకు వస్తుందని అంటే ఇదే రేటు ముందు పెడితే అన్న నష్టం జరుగుతుందా ప్రభుత్వానికి కానీ ఇటు వేరే వాళ్ళకి అంటే మీరు ఇక్కడ ఒక్కటే సార్ అర్థం చేసుకోవాల్సింది టోటల్గా సరుకు మార్కెట్కి హెవీ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు ఆ సరుకు మొత్తం స్టోర్ చేసే కెపాసిటీ ఏ వ్యాపారస్తుడికి ఉండదండి వాడు ఏం చేస్తాడంటే అవతల అదర్ స్టేట్స్కి పంపిస్తాడు వ్యాపారస్తుడు కోల్డ్ స్టోరేజ్ ముందే రిజర్వ్ చేసుకున్నా కానివ్వండి ఎంతవరకు వాడికి లిమిట్ ఉంటుంది వాడు ఒక 10 లాట్లు పెట్టాలన్నా 5 లాట్లు పెట్టాలన్నా పెట్టుకుంటాడు అంతవరకే అది దాటి వాడు కూడా పెట్టలేడు ఆ తర్వాత వచ్చేటప్పటికి మీకు ఖమ్మంలో ఉన్నదనుకోండి సార్ సపోజు ఖమ్మంలో మీకు ఒక 40 లక్షల బస్తాలు వస్తుంది మిర్చి మినిమం ఈ సరుకు కోల్డ్ స్టోరేజ్లు ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఓ 10 ఉన్నాయండి ఓ 10 లక్షల బస్తాల లోపల కోల్డ్ స్టోరేజ్ ఉంటుంది మిగతా 30 లక్షల బస్తాలు ఎవడో ఒకడు కొనాలి వెళ్ళిపోవాలి సరుకు వెళ్ళిపోవాలి అంటే అవతల ఉన్నటువంటి డిమాండ్ని బట్టి మాత్రమే నడవాలి అక్కడ డిమాండ్ లేదనుకోండి ఆటోమేటిక్గా సరుకు రేవల్స్ టైంలో డిమాండ్ అనేది తగ్గుద్ది సార్ కంపల్సరీ అది అంతే రైతు ఇప్పుడు సరుకు మొత్తం అయిపోతుందనుకోండి అయిపోతున్నప్పుడు రేటు పెరుగుతుంది ఆటోమేటిక్గా అట్లనే ఆ పరిస్థితిలో ఒక్కొక్కసారి రేటు కూడా తగ్గుతుంది ఏంటి అంటే ఎక్స్పోర్ట్స్ బంద్ ఉన్నాయనుకోండి ఇప్పుడు మిర్చి ఉంది సార్ 13,000 రూపాయల నుంచి 14,000 రూపాయలు రైతు దగ్గర కొన్నాడు మొన్నటి వరకు చైనా ఎక్స్పోర్టింగ్ బంగ్లాదేశ్ ఎక్స్పోర్ట్ లేకపోతే 9,000 నుంచి 10,000 అమ్మారు ట్రేడర్ అమ్మాడు సార్ మళ్ళీ ఇప్పుడు ఏమైంది ఆర్డర్స్ వచ్చేటప్పటికి 16,000 అయింది ఇవాళ ఉన్నాయి మొత్తం రైతులది గమ్మత్ ఏంటంటే ట్రేడర్ భయపడ్డాడు అక్కడ రైతు దగ్గర ఉంది సార్ కోల్డ్ స్టోరేజ్లో ఇవాళ ఉన్నాయి మొత్తం కూడా టోటల్గా 90% రైతులే సార్ ఇవాళ ఉన్నాయి ట్రేడర్ భయపడ్డాడు సార్ టోటల్గా ఎందుకు అంటే ఈసారి రేంజ్ బాగున్నాయి కదా వీటి వల్ల క్రాప్ రేటు పడిపోతుంది ఇంకా మార్కెట్ అనే ఉద్దేశంతో వీడు 11,000 12,000 లోపల అమ్మేశాడు సరికంతా అయితే అవసరం లేని రైతు మాత్రమే ఉంచుకున్నాడు పాపం కరెక్ట్గా చెప్పాలంటే చిన్న బక్క రైతు ఉంచుకోలే మోతుబరి రైతులే ఉంచుకున్నారు ఎస్ మోతుబరి రైతులు ఉంచుకున్నారు వాళ్ళు ఇవాళ ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్ కూడా ఎస్ వాళ్ళు చాలా వరకు కొద్దిగా పర్లేదు సార్ అంటే ఇవాళ కూడా పెద్ద రేట్ ఏం కాదు ఇది యాక్చువల్ చెప్పాలంటే సమ్ మోర్ బెటర్ ఓకే అసలు ముందుగా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఇప్పుడు ప్రస్తుతం ఏ వ్యాపారస్తులు ఉన్నారు ఛాంబర్లో మొత్తం 19 ట్రేడ్స్ ఉన్నాయి సార్ మొత్తం మార్కెట్కి సంబంధించినటువంటి కమిషన్ ఏజెంట్స్ ఉంటారు పోతేనేమో రైస్ మిల్స్ ఉంటాయి దాల్ మిల్స్ ఉంటాయి ఆయిల్ మిల్స్ ఉంటాయి ఎక్స్పోర్ట్ ఫారమ్స్ ఉంటాయి సిమెంట్స్ ఉంటుంది సిల్వర్ గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటుంది పోతేనేమో కాటన్ ఉంటుంది పోతేనేమో మేజు పర్చేజర్స్ ఉంటారు పోతేనేమో మన సామిల్స్ వాళ్ళు ఉంటారు మొత్తం అలా 19 రకాల ట్రేడ్స్ ఉన్నాయి సార్ ఛాంబర్లో టోటల్గా 19 రకాల ట్రేడ్స్ తోటి మొత్తం 1,300 మంది సభ్యులతోటి ఈరోజు ఛాంబర్ ఉంది సార్ ఇంకా అంటే ఖమ్మం గురించి చూస్తే మిర్చి పత్తి మొక్కజొన్నలు మెయిన్ క్రాప్స్ ఇవే సార్ ఇలా మిర్చి పత్తి ఇటు మధ్యప్రదేశ్ భోపాల్ మార్కెట్కి కానీ ఇటు ఆదిలాబాద్ మార్కెట్కి ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది ఇక్కడ నుంచి అని ఎక్కువ వినపడుతుంది అంటే ఏంది ఇక్కడ ప్రాబ్లం ఏంటి మిర్చి ఆదిలాబాద్కి ఏం పోతుంది సార్ కాటన్ పోతుంది సార్ పోతుంది సార్ మధ్యప్రదేశ్కి వెళ్ళి మిర్చి పోయేది మొత్తం కూడా నార్తే అండి టోటల్గా మిర్చి పోయేది మొత్తం కూడా నార్తే సార్ ఎందుకని ఇక్కడ కన్స్యూమ్ మిర్చి ఉండదు కదండి చాలా తక్కువ ఉంటుంది కదా అక్కడ వాళ్ళకి సరుకు రాదు అప్పుడు వాళ్ళకి కంప్లీట్గా డ్రై ఉంటుంది సార్ అప్పుడు వాళ్ళ రేటు మీద ఆధారపడి ఇక్కడ మనం పర్చేజ్ చేసేది కరెక్ట్గా చెప్పాలంటే మీకు స్టార్టింగ్ February, March, April వరకు కూడా మొత్తం కూడా టోటల్గా మిర్చి మార్కెట్ అంతా కూడా నార్త్ స్టేట్ల మీద ఉన్నటువంటి రేట్ల మీద ఆధారపడే ఇక్కడ వరంగల్ కానివ్వండి ఖమ్మం మార్కెట్ కానివ్వండి ఉంటాయి దీని తర్వాతనే ఎందుకంటే వాళ్ళకి November, Octoberలో వస్తుంది సార్ వాళ్ళ క్రాప్ ఓకే అసలు ఈ వ్యాపార లావాదేవీల్లో కానీ ఏమైనా ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున విప్లవాత్మక మార్పులు తెచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి భవిష్యత్తులో భవిష్యత్తులో అంటే కష్టం సార్. ఈ గవర్నమెంట్స్ వీటిని కంట్రోల్ చేసేదన్న వాళ్ళు కనుక వాళ్ళని అంటే గవర్నమెంట్ పాలసీని మేము కూడా వ్యతిరేకించలేనటువంటి పరిస్థితి సార్. ఇలా వాస్తవం చెప్పాలంటే ఇవాళ మొత్తం కూడా ఫ్రీ అయింది, ఎక్కడి నుంచి ఎవరైనా ఏదైనా చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. ఇవాళ మార్కెట్ యాడే ఇప్పుడు మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ చేస్తుంది, ఈనామ్ సిస్టమ్. ఈనామ్ సిస్టమ్ అంటే మార్కెట్ యాడ్, ఇప్పుడు ఖమ్మంలో ఉన్నటువంటి మార్కెట్ యాడ్లో ఢిల్లీ వాడు టెండర్ పెట్టుకుని వేసుకోవచ్చు సార్. నేనే కొనాలని ఏం లేదు, ఇవాళ ఖమ్మం మార్కెట్లో ఆ సిస్టమ్ వచ్చేసింది. గ్రైండ్ మార్కెట్ మొత్తం కూడా టోటల్గా ఈనామ్ సిస్టంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. అయినప్పుడు ఇక కార్పొరేట్ సెక్టార్కి వెళ్ళిపోయింది తప్ప మా చేతిలో ఏం లేదు సరిగా. అంటే దీనివల్ల లాభమా నష్టమా? లాభమా నష్టం అంటే ఒక రకంగా చెప్పాలంటే కొంత రైతులకు ఉపయోగం కూడా కావచ్చు సార్. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి డిమాండ్ని బట్టి వాడు పెంచుకుంటాడు, ఒకటి వాడు టెండర్ వేసుకుంటాడు, అక్కడి నుంచి వేసుకుంటాడు. ఆన్లైన్లో టెండర్ వేసుకునేది కాబట్టి ఎక్కడి నుంచైనా వేసుకోవచ్చు. ఢిల్లీ వాడు వాడికి వాంటింగ్ ఉందనుకోండి సార్, వాడు వేసుకుంటాడు టెండరు. అదే నేను అనుకోండి, ఢిల్లీకి నేను అమ్మకానికి పంపించాలి కాబట్టి నేను కొద్దిగా చూసి వేసుకోవాల్సి వస్తుంది. వాడైతే వాడికి ఉన్నటువంటి డిమాండ్ వాడికి ఐడియా ఉంటుంది కాబట్టి వాడు వేసుకుంటానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఇటు వ్యాపార వ్యవస్థలకు నష్టాలు ఇచ్చే ఉంటాయి కదా ఖమ్మం జిల్లాకు సంబంధించిన వ్యాపారులు కంటే ఇది కాకపోతే ఇంకో వ్యాపారం చేసుకోవాల్సింది తప్ప. ఇంకా వాడు ఇప్పుడు ఒకటి సార్, ఒక రకంగా కొన్ని ప్రవేశపెట్టినప్పుడు వ్యాపారస్తులకి లాస్ ఉంటుంది, వ్యాపారస్తుల లాభం ఉంటుంది. వ్యాపారస్తుల లాస్ని మనము ప్రతిదీ మనము నాకు ఇదే సిస్టమ్ నడవాలి అంటే నడవదు కదా, కష్టం. కాబట్టి చేంజెస్ అవుతున్నాయి, గవర్నమెంట్ టెక్నాలజీ మారిన కొద్దీ గవర్నమెంట్ చేంజెస్ చేస్తుంది. కానీ చేంజెస్ ఎట్లయిపోయినాయి అంటే కొంతవరకు చేస్తే పర్లేదు, కానీ రైతులకు ఉపయోగపడే చేంజెస్ చేసుకోవచ్చు. కానీ వ్యాపార వర్గాలని కూడా కలుపుకోపోయేటటువంటి పరిస్థితి, దీంట్లో వ్యాపారస్తుల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే ఇంకా బాగుంటుందండి. ఉమ్మడి ఖమ్మం జిల్లా అటు ఆంధ్రాకి ఇటు తెలంగాణ అంటే సెంటర్లో ఉండటం వల్ల కొంతమంది నష్టపోతుంది, బాగా నలిగిపోతుంది. అంటే మీరేమంటారు? ఖమ్మం జిల్లానా? ఉమ్మడి ఖమ్మం జిల్లా నష్టపోవడం అనేది పెద్దగా అంటే ఏం లేదనుకుంటున్నాను నేనైతే. ఇంకా ప్రభుత్వం తరపున మీకు ప్రభుత్వం ఏం డిమాండ్ చేస్తున్నారు? ప్రభుత్వం ఒకటి ఏంటంటే సార్, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే కోవిడ్ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో వ్యాపారస్తులకి లిబరలైజ్ చేయాలనేటటువంటిది మా డిమాండ్ సార్, ఒకటి. సెకండ్ ఏంటంటే సార్, ఇవాళ వ్యాపారస్తులు కానివ్వండి పబ్లిక్ కానివ్వండి అందరు సఫర్ అవుతున్నారు టోటల్గా కంప్లీట్గా. ఈ కోవిడ్ వల్ల చాలామంది వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయాలు చాలా దెబ్బతిన్నాయి. ఇటువంటి దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చేయాలంటే వీళ్ళకి కొద్దిగా ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అటువంటిది ఏం చేయలేకపోతుంది. దాన్ని కొంత వీళ్ళకి ఇంట్రెస్ట్ మాఫీ లోన్స్ కానివ్వండి, లేదా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వటం కానివ్వండి, అలాంటివి చేసి గినక గవర్నమెంట్ ఈ వ్యాపారస్తుల్ని కొద్దిగా ఆదుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. లేకపోతే మాత్రం రెవెన్యూ కూడా పడిపోతుందండి ఆటోమేటిక్గా. వ్యాపారస్తుల ద్వారానే రెవెన్యూ అంత వచ్చేది. ఇలా గవర్నమెంట్స్ నడుస్తున్నాయంటే వ్యాపారస్తుల మధ్యలో వాడు కట్టే ట్యాక్స్లే. కానీ ఇలా అది ఆ సింపతి వ్యాపారస్తుడి మీద గవర్నమెంట్కి లేదండి. అది మా బాధ ఫస్ట్ నుంచి కూడా అదే. ఓకే, 12 ఏళ్ళు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా చేశారు కాబట్టి ఈ 6 years అండ్ 6 ఏళ్ళ తెలంగాణ టీఆర్ఎస్ పరిపాలనపై మీ అభిప్రాయం ఏంటి? టీఆర్ఎస్ పరిపాలన అంటే యాక్చువల్గా చెప్పమంటే టీఆర్ఎస్ కావాలి అని అనుకున్నది. వ్యాపారులు లాభం జరిగిందా నష్టం జరిగిందా? వ్యాపారస్తులకి అన్ని పెద్ద కొంత కొన్ని ట్రేడ్స్కి అయితే పర్వాలేదండి, కొంత మాత్రం పెద్ద ఏమి లాభం అయితే జరిగినట్టే ఇదైతే లేదు. కొన్ని ట్రేడ్స్ మాత్రం మంచిగానే కొంత ప్రొడక్షన్స్ పెరగడం కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇండస్ట్రీస్ పెరగడం కానివ్వండి, వాటి వల్ల కొంత పర్వాలేదు. రాబోయే ఖమ్మం మున్సిపల్ ఎలక్షన్లు ఛాంబర్ ఆఫ్ కామర్స్లోని కొంతమంది వ్యాపారుల చేత డిపెండ్ అయ్యి ఉన్నాయి వాళ్ళు అని కొంత వాదన వినపడుతుంది. మీ అభిప్రాయం ఏంటి? సహజమండి, ఎందుకంటే వ్యాపారస్తులకి ఏంటంటే మీకు ఒకటి చెప్పాలంటే మీకు వ్యాపారస్తులకి వాళ్ళ కుటుంబాలతో పాటు చాలామందితోటి సన్నిహిత సంబంధాలు ఉంటాయి. కాబట్టి కొంత అంటే టౌన్ అంతా అని చెప్పను, కానీ కొన్ని వార్డులు డెఫినెట్గా వ్యాపారస్తుల ప్రభావితం అయితే డెఫినెట్గా ఉంటాయండి, దాంట్లో నో డౌట్. ఖచ్చితంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్న వ్యక్తుల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది, 100% ఉంటుందండి, డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే అంటే ఖమ్మంలో ఇప్పుడు ఒక 50 వార్డులు ఉన్నాయి అనుకోండి, ఒక 10-15 వార్డులకి 20 వార్డుల లోపల డెఫినెట్గా ఉంటుందండి. అది ఈసారి ఎవరు అధికారంలో రావచ్చు ఖమ్మం మున్సిపల్? అది మనము ఇప్పుడేమి ఎక్స్పెక్ట్ చేయలేదండి. అంటే వాస్తవం చెప్పాలంటే మీరు ఓపెన్గా చూసుకోవాలంటే అసలు మిత్రపక్షాలు ఏ పక్షం ఉంది చెప్పండి? ఇలా ఏ పక్షం లేదుగా, అధికార పక్షం తప్ప ఏ పక్షం లేదుగా. విపక్షాలు ఎక్కడున్నాయి? ఎందుకని ఇప్పుడు ఖమ్మం చూసుకున్నా మిగతా తెలంగాణ చూసుకున్నా ఎప్పుడు అంటే రాజకీయం అంటే ఎవరైతే అధికారంలో ఉంటే వాళ్ళు గెలవరు ఇక్కడ. ఎస్ ఎస్ కరెక్ట్. ఈ వ్యత్యాసం ఎందుకు వచ్చింది అనుకుంటున్నాను అంటే ఫస్ట్ నుంచి ఖమ్మం ఏంటంటే అండి ఒక ఆంధ్ర కల్చర్ టైప్లో నడుస్తుంటుందండి. అంటే ఆలోచించి తను అదే అనుకోండి ఏదైనా కానివ్వండి జనరల్గా ఏంటంటే ఖమ్మం ఒక ఇక్కడ ఎక్కువ భాగం కూడా వాళ్ళే ఉన్నారండి. ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు. దాంతో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా అన్నీ కూడా అలాగే అలవాటు పడ్డారు. దానివల్ల మీకు ఎప్పుడు కూడా వాస్తవంగా స్టేట్ మొత్తం ఒక రకంగా ఉంటే ఖమ్మం ఒకటే సపరేట్ కనపడుతుంది మీకు. లేదు ఫస్ట్ టైం అండి ఈసారి జరిగింది అది. వైఎస్ఆర్సీపీ అసలు ఏపీలో గెలవలేదు ఈ ఖమ్మంలో గెలిచింది. అది లాస్ట్ టైం మీకు 2019 ఎలక్షన్స్లోనే మీకు రూలింగ్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా కొంచెం ఇక్కడ ఎక్కువ అయ్యి రావటం మా కూటమి వచ్చినాయి తప్ప ఇప్పుడు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ ఉండడండి మా దగ్గర ఖమ్మంలో ఉండడు అసలు. ఇంకోటి ఏంటంటే ఖమ్మం టౌన్కి మంత్రి వచ్చింది కూడా ఇప్పుడే. దానివల్ల ఖమ్మం ప్రజలు బాగా నష్టపోతున్నారు. 100% నష్టపోతున్నారు సార్. కూడా ఎవరు అధికారంలో ఉన్న వాళ్ళు రాకపోయేసరికి ఖమ్మం ప్రజలు నష్టపోతున్నారు, చాలా నష్టపోతున్నారు సార్. కానీ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటిది ఏంటంటే కొన్ని వర్గాలుగా ఉన్నాయి సార్. ఇవి ఒక వర్గం అటు, ఒక వర్గం ఇటు, కొంత ఒక వర్గం ఇటు, చాలా వర్గాలు ఎస్ చాలా వర్గాలు ఉండేటప్పటికి దానివల్ల కొంత వీళ్ళకి ఆలోచన అనేది రావట్లేదు సార్. ఎవడు వర్గం వాళ్ళు చూసుకుంటున్నారు తప్ప మనము మనది డెవలప్ చేసుకుందాం అనేటటువంటి ఆలోచనలోకి రాక చాలా నష్టపోయింది సార్ ఖమ్మం. వాస్తవం చెప్పాలంటే ఒక్కడు కూడా ఇంతవరకు ఒక 40 ఏళ్లలో రూలింగ్ పార్టీ ఎమ్మెల్యే ఖమ్మంలో లేడు సార్. ఇక్కడ ఇదే విధంగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎలక్షన్ తీసుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే మరి వేరే విధంగా ఏమైనా జరుగుతుంది లేదండి. ఛాంబర్లో కరెక్ట్ అంటే మీరు అది అడిగారు కాబట్టి చాలా క్లారిటీ ఇస్తాం మీకు. 1992 వరకు కూడా ఛాంబర్లో ఎలక్షన్స్ చాలా తక్కువ జరిగాయండి. ఇనానమస్గానే జరిగాయండి. టోటల్గా ఇనానమస్సే రాసుకునేటోళ్ళు. అంటే కూర్చొని వాళ్ళందరూ కలిసి ఎక్కడ కూడా దీంట్లో వ్యాపారస్తుల్లో తేడా రాకూడదు అనేటటువంటి ఒక ఆలోచనతో చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఏమైందంటే నేను 2001లో వచ్చాను ప్రెసిడెంట్గా. నేను వచ్చినప్పుడు ఎలక్షన్ పెట్టినాను. అంటే మా దగ్గర మెంబర్షిప్ కూడా ఏమైందంటే అండి మా పెద్దలు ఏం చేశారంటే అడ్డగోలుగా మెంబర్షిప్ ఇవ్వలే, చాలా లిమిటెడ్గా ఇచ్చేవాళ్ళు, చూసి చేసేటోళ్ళు. ఆ రకంగా మాకు 1939లో ఛాంబర్ ఎస్టాబ్లిష్ అయినా 2001 నేను ప్రెసిడెంట్గా ఎలక్షన్ చేసినప్పుడు 350 ఓట్లే అండి. అంటే 40 ఏళ్లలో కూడా ఒక 350 మెంబర్సే ఉన్నారు మాకు. కారణం ఏంటంటే చిన్న వ్యాపారులు అంటే మాకు ఎస్ కరెక్ట్ దాంట్లో మేము అంటే ఒక మీడియం ఒక లైసెన్స్ హోల్డర్ మాత్రమే మా వ్యాపారస్తుల్లో ఉంటాడు. నాన్ లైసెన్స్ హోల్డరు మా ట్రేడ్లో ఉండడండి, మా మెంబర్గా కాడు. ఎందుకంటే మేము దానికి ఒక సిస్టమ్ పెట్టాం. మా దాంట్లో ఒక వ్యాపారస్తుడు చేరాలి అంటే మినిమం అతనికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండాలి కదా. చిన్న వ్యాపారస్తుడు ప్రాబ్లమ్స్ కాదు కదా, మనము పోయి గవర్నమెంట్ తోటి ఇచ్చేసే ప్రాబ్లమ్స్ కావాలి కాబట్టి అని మేము ఒక లైసెన్స్ హోల్డర్కి వ్యాపారానికి సభ్యత్వం ఇస్తాం. ఇంకా మీరు ఇందాక ఏమన్నారంటే ఖమ్మం రాజకీయాలు విచిత్రంగా ఉండడానికి కారణం సెటిలర్స్ ఎక్కువ మంది ఇక్కడ. అంటే ఈ సెటిలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేయడం వల్ల స్థానికంగా ఉన్న వ్యాపారులకి నష్టం వాటిల్లంటే చాలా నష్టం వాటిల్లింది సార్. కరెక్ట్గా చెప్పాలంటే ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద సెక్టార్లన్నీ వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఖమ్మం టౌన్లో ఉండేటువంటి పర్సన్ ఖమ్మం ప్రాపర్ పర్సన్ 10% ఉంటాయండి. కరెక్ట్గా చెప్పాలంటే మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఈ సెటిలర్స్ ఇక్కడ బాగా సెటిల్ కావడానికి బాగా ధనికులు కావడానికి కారణం ఏంటంటారు? కారణం అంటే వాళ్ళు ఒకటేంటంటే సార్ మేము ఇక్కడ మా వ్యాపారస్తులు ఇక్కడ వ్యాపార వర్గం ఎట్లా ఉంటుందంటే అండి కులం ఒకటి కారణం కావచ్చు, ప్లస్ వైశ్య వ్యాపారం అంతా ఎట్లుంటుందంటే అండి 2-3% వ్యాపారం చేస్తాం. 10% 20% వ్యాపారాలు మా చేతుల్లో ఉండవండి అసలు. మేము చేయము, మా వాళ్ళకి తెలియదు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే తెలియదు. ఫ్లూక్గా ఎప్పుడన్నా వస్తే సడన్గా రావాల్సిందే తప్ప వ్యాపారంలో రొటీన్గా వచ్చేటటువంటిది ఉండదండి. ఈ ఆటోమొబైల్ సెక్టార్స్ కానివ్వండి, ఈ 10% 20% వచ్చేటటువంటి సెక్టార్లన్నీ వాళ్ళు సెటిలర్స్ దాన్ని క్యాచ్ చేసుకున్నారండి. దానివల్ల మనోళ్ళు ఎవరు కూడా ముందుకు పోలేకపోయారు. అట్లా వాళ్ళు ఆటోమేటిక్గా డెవలప్ అయ్యారు. ప్లస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ప్లస్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. మన వ్యాపారస్తులు మా వాళ్ళు ఏంటంటే నేను నాకెందుకులే అనుకునే ఒక మనస్తత్వం ఉంటుంది జనరల్గా. అందువల్ల వీళ్ళెవరు కూడా మా వాళ్ళు ఎవరు కూడా పొలిటికల్లో పోవడం, దానివల్ల వాళ్ళు బాగా డెవలప్ కావడం, ఇక్కడ ఆ రకంగా డెవలప్ అయ్యారు. మీరు యాక్చువల్ చెప్పాలి, కరెక్ట్ మీరు అన్నది 100% కరెక్ట్. ఓకే, ఇన్నేళ్ళుగా వ్యాపార లావాదేవీలు అన్నీ చూస్తున్నారు కాబట్టి మీరు రాజకీయ ప్రవేశాలు అందేసే అవకాశం ఉంది? ఏం లేదండి, ఇప్పుడు రాజకీయం చేసే పరిస్థితి ఉందంటారా? అది ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో సాధ్యమైద్దని అయితే నేనైతే అనుకోవట్లేదు సార్. అంటే ఎవరు కూడా ఇలా డబ్బులు ఖర్చు పెట్టగలిగేటోడు మాత్రమే రాజకీయంలో ఉంటుండు, కానీ డబ్బులు ఖర్చు పెట్టలేనివాడు ఎవడు కూడా రాజకీయంలో ఉండట్లే. ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలుగా ఒక వర్గం కొంతవర్గం సాధిస్తుంది అంటే మీరు ఏమంటారు? కావచ్చు 100%. అంటే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలు చాలా ఉన్నప్పటికి కూడా వాళ్ళని శాసిస్తున్న వాళ్ళు వేరే ఉంటారు సార్, ఖచ్చితంగా ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్, దాంట్లో డౌటే లేదు మీకు. థ్యాంక్ యూ సార్, మీ విలువైన సమయాన్ని మాకు. తప్పకుండా సార్. చివరగా మా మ్యాప్ టీవీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు సార్? మీరు సమాజంలో ఒక మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పి సమాజానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలు చేయండి, ప్రజల్ని చైతన్యవంతులను చేయండి. డబ్బులు తీసుకోమనండి, ఓటు మాత్రం వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏమనండి కనీసం. ఎందుకు అంటే మిడిల్ క్లాస్, లో మిడిల్ వాళ్ళు ఉంటారు పాపం. వాళ్ళకి వెనకటికి ఏంటంటే ఒక కోట తాగిపించేటోళ్ళు, లేదా చీర ఇచ్చేటోళ్ళు, అట్లా ఇచ్చేటోళ్ళు. ఇవాళ ఏమైందంటేనండి, ఒక ఓటుకి 2500 3000 రూపాయలు అంటే వాడి ఇంట్లో 4 ఉంటే 15000 వస్తున్నాయి వాడికి. పాపం మనం కూడా ఏమనలేని పరిస్థితి. వాళ్ళని తీసుకున్నా కానీ ఖచ్చితంగా ఒక విలువైనటువంటి పర్సన్కి ఓటేసి ఈ రాజకీయ భవిష్యత్తును మారుస్తే దేశం బాగుపడుతుంది, అందరం బాగుపడతాం, ఈ వ్యవస్థ బాగుపడుతుంది అనేది నా యొక్క ఆలోచన సార్. మీరు దాంట్లో ప్రముఖ పాత్ర వహించండి, మేము కూడా సంతోషిస్తాం. ఇది ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు కొప్పు నరేష్ కుమార్ గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ మ్యాప్ టీవీ.